एपी सीएम वाईएस जगन मीडिया मुंदुकु वच्ची वैक्सीनेशन मीदा ऑक्सीजन मीदा प्रजलकु समाधानं चेप्पालनी माजी मंत्री देविनेनी उमा महेश्वरराव डिमांड चेशारु। कृष्णा जिल्ला नंदिगाम नियोजकवर्गंलोनि टीडीपी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो देविनेनी उमा मात्लाडारु। కష్టకాలంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు। ఇవాళ సవాని దహన సంస్కారాలు నిర్వహించడానికి క్యూ లైన్‌లో నిలబడాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆక్సిజన్ తప్ప సీఎం జగన్‌కు బాధ్యత లేదని ఈ విషయమై ముఖ్యమంత్రి ఎవరైనా జిల్లా స్థాయిలో సమీక్ష చేశారని ప్రశ్నించారు। ఇవన్నీ చెబితే తమపై కేసులు పెడుతున్నారని ప్రతిపక్ష నాయకులుగా ఇది తమ బాధ్యత అని అన్నారు। ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మందిని ఒత్తిడిలో పెట్టేసింది। ప్రస్తుతం వచ్చి ప్రాణాల పట్ల ఉంటే మీ వాలంటీర్ వ్యవస్థ మాట్లాడదు, మీ వైద్య ఆరోగ్య సిబ్బందిని పనిచేయించుకోవడం చేతకట్ల ఇవాళ ఈ సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా వస్తే మీ 3 మాస్కులు ఏమైనాయి? మీరు ఆరోగ్య 3 మాస్కులు ఇచ్చి మనం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి చేతులు ఏమీ కూడా ముట్టుకోకూడదని ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చుంటే సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా ఉండేదా? సెకండ్ వేవ్ టైంలో మీ నిర్లక్ష్యం వల్ల, మీ ముందు చూపు లేకపోవడం వల్ల, మీకు ప్రణాళిక లేకపోవడం వల్ల, వైద్య ఆరోగ్య రంగం పట్ల మీకు బాధ్యత లేకపోవడం వల్ల వారి రాష్ట్రానికి కష్టం వచ్చింది, జబ్బు వచ్చింది। ఎంత దౌర్భాగ్యం అండి, ఆక్సిజన్ అందించలేకపోతుంది ప్రభుత్వం అంటే, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆక్సిజన్ తప్ప మీకు బాధ్యత లేదా? సింగపూర్ నుంచి కూడా తీసుకొస్తారన్నా ఇప్పుడేం చేశాం? 14 నెలలుగా కరోనా బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, వాటిలో మీరు ఏమైనా సమీక్ష చేశారా? కనీసం అఖిల పక్షాన్ని పిలిచారా? లేదా రాష్ట్రంలో హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కూర్చోబెట్టారా? ముఖ్యమంత్రి కూర్చోబెట్టారా? మంత్రి కూర్చోబెట్టారా? వ్యతిరేకంగా వార్తలు పెట్టకూడదు, లేకపోతే జరుగుతున్న ఇబ్బందుల మీద పోస్టులు పెట్టకూడదు। సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా మీకు ఎక్కలేదు। సుప్రీంకోర్టు కరోనా మీద స్పష్టంగా నిన్న కేసులు పెడితే న్యాయాధిక కోర్టు తీర్పు అవుతుందన్నారు। అయినప్పటికీ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కడితే ఆ బాధితుడు ఫోన్ చేసి కళ్ళ మన నీళ్లు పెట్టుకున్నాడు। ఒక పక్కన కరోనా అని ఇంటి చుట్టుపక్కల మేము బాధపడతామంటే నా మీద ఎఫ్ఐఆర్ కేసు కట్టారు పోలీస్ స్టేషన్।